ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2022-2023 సంవత్సర ఆర్థిక బడ్జెట్ను శాసన మండలిలో ప్రవేశపెట్టే అరుదైన అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజుకి కల్పించారు. ఈ మేరకు తేదీ 11/3/2022 శుక్రవారం నాడు శాసన మండలిలో మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు 2022-2023 వార్షిక ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అందరికీ నమస్కారం. 2022-2023 బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, స్థానిక మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ అప్పలరాజు గారికి ఆయన సామర్థ్యాన్ని సమర్థతని గుర్తించి సాధారణ బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు చాలా పలాస నియోజకవర్గ ప్రజల తరఫున చాలా ఆనందపడుతున్నాం. ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఎక్కడైతే సామర్థ్యత ఉందో అటువంటి వ్యక్తిని గుర్తించి మొన్ననే 3 శాఖల్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడానికి గాను ఆయనకి అవకాశం కల్పించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇండస్ట్రీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అది ఈ ఉత్తరాంధ్రకి వచ్చిన ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు సాధారణ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టడానికి కూడా ఆయన తాలూకా క్యాలిబర్ని గుర్తించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.